ఇవన్నీ ఎట్టికలే ఈ లైన్లో మొత్తం. ఇప్పుడు నేను 5 ఎట్టికల మధ్యలోకి వెళ్ళి నడుపుతున్నా, ప్లస్ ఇది 6 ఎట్టిక, దీని వెనకాల ఒక 3 ఉన్నాయి. బానట్కి ఇక్కడ చిన్న డెంట్ ఉంది సార్, దగ్గరికి వెళ్ళి చూస్తేనే కనబడుతుంది. ఫ్రంట్ గ్లాస్ 2020 సీసీ గ్లాస్ మారింది సార్ ఫ్రంట్ది, అది బయట షోరూమ్ గ్లాస్ కాదు, ముంగట లెఫ్ట్ ఓకే టైర్. వెనకాల టైర్ కూడా ఓకే, డోర్ ఒరిజినల్. సీట్లు ఓకే ఉంది. ఈ డోర్ కూడా ఒరిజినల్. బండికి 2 ఎయిర్ బ్యాగులు వస్తాయి. ఇంటీరియర్ అయితే మంచి నీట్గా ఉంది, కొత్త కవర్లు వేయించినట్టున్నాడు కస్టమర్, లేకపోతే బండి చుట్టచ్చ నేను. డోర్లు ఒరిజినల్. ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది సార్, లెఫ్ట్ సైడ్ ఎక్కడేం డ్యామేజ్ లేదు, రస్టింగ్ బిస్టింగ్ కూడా ఏం లేదు. పుట్రోస్తో సహా ఒరిజినల్. బంపర్లు అంటే ఇట్స్ పెట్టారు, బంపర్లు కామన్. ఇది వెనకాల బండికి క్యారియర్ ఉండే సార్, దాంతో నట్లు పెట్టి ఫిట్ చేస్తే ఇక్కడ వాటర్ ఆగినప్పుడు లైట్గా జంగ వచ్చింది. ఇది మనం బ్రష్ తోటి పెయింట్ వేసుకోవాలి, అంత వేరే మీరు డ్యామేజ్ రస్టింగ్ అనుకోకూరు. ఇక రెండు నట్లు బోల్ట్ ఫిట్ అవుతాయి, దానివల్ల అట్లా వస్తుంది బండికి. స్టెప్నీ టైర్ కూడా ఓకే ఉంది. ఈ టైర్ కూడా ఓకే ఉంది సార్, టైర్లు అయితే అన్ని మంచిగా ఉన్నాయి ఇప్పటి వరకు. ఫ్రంట్ పొజిషన్ సెంటర్ లేసి, డోర్ ఒరిజినల్, గ్లాస్ ఒరిజినల్, బీజే. ₹1498 సీసీ డీజిల్ ఇంజన్ సార్, నార్మల్ ఏసీ వస్తుంది, బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్ ఉంది, రివర్స్ కెమెరా ఉంది. 1,16,620 కిలోమీటర్లు, అంటే 1,12,000 తిరిగింది. కస్టమర్ అయితే ఒరిజినల్ అంటుండు, మనం ట్రాక్ చెక్ చేయించుకోవాలి. బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్, స్టీరింగ్ కంట్రోలర్స్, 2 ఎయిర్ బ్యాగులు, నార్మల్ ఏసీ, మాన్యువల్ ట్రాన్స్మిషన్, 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, ఎలక్ట్రిక్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ కూడా ఉంది. టైర్లు అన్నీ ఓకే ఉన్నాయి సార్, 4:4. రైట్ సైడ్ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు బండికి. ఈ లాస్ట్ క్వార్టర్ ప్యానెల్ లోపలికి అయింది ఇలా కొంచెం, ఏదో వత్తినట్టుంది. దగ్గరికి వెళ్ళి చూస్తే మీకు కనబడుతుంది, దూరంకి వెళ్ళి కనబడది, అది కూడా ఇవ్వబెడుతున్నా. ఫ్రంట్ పొజిషన్ బంపర్తో సహా ఒరిజినల్, అడ్డపట్టి ఒరిజినల్, లెఫ్ట్ సైడ్ సేసి ఓకే, లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే. బానట్ కూడా షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది, బానట్ ఒరిజినల్, రైట్ సైడ్ అప్రాన్ ఓకే, రైట్ సైడ్ సేసి ఓకే. ఇంజన్కి ఎక్కడ పానవేట్లేరు, 1,17,000 తిరిగింది ఇంజన్ ఒరిజినల్. ఎక్కడ ఆయిల్ లీకేజ్ కూడా ఏం లేదు, నీళ్ళలో మునిగిన బండి కాదు. రైట్ దా, ఇన్సూరెన్స్ ఉందా? ఉంది, జనవరి 2020. నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. యూటి మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం. నేను మీ విలాసాగరం రమేష్, మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల, జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో మారుతి షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ. ఈరోజు 26 మార్చి 2024 మంగళవారం, ఈరోజు విడేస్తున్నది. హైదరాబాద్ నుండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది మారుతి ఎట్టిగా. 2020 జనవరి మ్యానుఫ్యాక్చరింగ్, 2020 ఫిబ్రవరి రిజిస్ట్రేషన్, 2035 ఫిబ్రవరి వరకు జీవితకాలం ఉంటుంది, 2025 జనవరి దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది. రన్నింగ్ 4 టైర్ కూడా 60-70% ఉన్నాయి. ఒక ఫ్రంట్ గ్లాస్ మారింది, బానట్ నుంచి డిక్కి వరకు ఏ పీస్ రిప్లేస్ కాలేదు. రైట్ సైడ్ క్వార్టర్ ప్యానెల్ వెనక బ్యాక్ సైడ్ టైర్ పైన చిన్న డెంటు, అది లోపలికి చుట్టబోయి ఉంది, అది మనం తీయచ్చు, నేను తీస్తా. ప్లస్ బానట్ మీద ఇక్కడ ఈ ప్లేస్లో
చిన్న టెంట్ ఉంది, అది కూడా మీకు వీడియోలో చూపెట్టిన. 1,17,000 కిలోమీటర్ తిరిగింది. కస్టమర్ అయితే రీడింగ్ జెన్యున్ అంటాడు. షోరూమ్ ట్రాక్ మనం చెప్పి చెక్ చేయించుకోవాలి. 1498 సీసీ డీజిల్ ఇంజన్, లీటర్ కు 18-19 మైలేజ్ ఇస్తుంది. మారుతి ఎర్టిగా VDI 2020 జనవరిలో తయారైంది, 2020 ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ అయింది, 2035 ఫిబ్రవరి వరకు జీవితకాలం ఉంటుంది. 117,000 కిలోమీటర్ తిరిగింది. కస్టమర్ ధర 11,90,000 చెప్తుండు, బార్గెనింగ్ ఉంది. చాలా మంది రేట్ చెప్పగానే పెట్రోల్ బండే కొత్తది 12,00,000 కత్తుంది, దీనికి 11,70,000 ఎందుకు పెట్టాలి, 90,000 ఎందుకు పెట్టాలని అడుగుతారు. అది కూడా మీకు క్లారిటీ ఇస్తా. 2020 లాస్ట్ ఇదే బండి, దీని తర్వాత డీజిల్ రాలేదు. ఇదే బండి మారుతి షోరూమ్లో రెండు పెట్రోల్ది డీజిల్ది పక్క పక్క కట్టినప్పుడు దీనికి 14,00,000 రేట్ చెప్తే పెట్రోల్ బండికి 12,00,000 రేట్ చెప్తారు. అప్పుడు మనం డీజిల్ బండి అయితే డీజిల్ కొనుక్కుంటాం, పెట్రోల్ అయితే పెట్రోల్ కొనుక్కుంటాం. కానీ సెకండ్ హ్యాండ్ కార్డ్కి వచ్చే వరకు అలా దీనికి ఎందుకు నువ్వు ఎక్కువ రేటు చెప్తున్నావు, కొత్త బండి 12,00,000 వస్తుంది కానీ డైలాగులు కొడతారు కాబట్టి చెప్తున్నా. రేపు 12,00,000 వచ్చేది పెట్రోల్ బండి లీటర్కు 120-130 రూపాయలు పెట్టి డీజిల్ పెట్రోల్ పోయించుకోవాలి. ఇదే సెకండ్ హ్యాండ్లో డీజిల్ బండి కొనుక్కుంటే అదే 12,00,000 పెట్టి కొనుక్కుంటే ఈ బండి వచ్చేసి లీటర్ డీజిల్ 100 రూపాయలు అనుకోరి, మళ్ళీ ఇది లీటర్కు 19-20 మైలేజ్ ఇస్తే పెట్రోల్ బండి 12-13 మైలేజ్ ఇస్తుంది. ఇది కూడా డిఫరెన్స్ ఉంటుంది. చాలామందికి ఈ విషయాలు తెలుసు కానీ మాకు ఫోన్లు చేసి ఉట్టిగానే వరిస్తారు, అందుకోసమే క్లియర్గా చెప్తున్నా. బండి నాది కాదు సార్, నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది డీజిల్ బండి. 1498 సీసీ డీజిల్ ఇంజన్, 6-స్పీడ్ గేర్ బాక్స్, రివర్స్ తోటి 7 గేర్లు ఉంటాయి. కస్టమర్ ధర 11,90,000 చెప్తుండు. వైట్ కలర్ డీజిల్ బండి, బానెట్ నుంచి డిక్ వరకు ఏపీస్ రిప్లేస్ కాలే, ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది. పైన గోఫర్ క్యారెల్ ఉంటుంది, అది ఇక్కడ నుంచి అక్కడ దాకా బండికి మంచిగా సూటేబుల్ సిస్టమ్. ఈ బండికి ఉంది చూడండి మీరు, అట్లాంటి క్యారెల్ ఉంటుంది. అయితే కస్టమర్ అది వాళ్ళ వాళ్ళకు బంధువులకు సేమ్ బండి ఉంటే వాళ్ళకి తీసి ఇచ్చేసిండట. దాన్ని వెనకాల మీకు నట్ బోల్ట్ ఫిట్ చేసిన కాడ మన బండికి అది ఫిట్ అయినప్పుడు అక్కడ లోపల వాటర్ పడి ఆ నట్ ఏమో నార్మల్ నట్లు ఫిట్ చేస్తారు, మంచి టీవీఎస్ కంపెనీ ఫిట్ చేయరు. వాటికి వర్షం పడ్డప్పుడు అవి కలర్ ఫేడ్ అయ్యి జెంగ్ వచ్చి ఆ జెంగు దానికి కనబడుతుంది, రస్ట్ వచ్చిన బండి కాదు. స్టెప్నీ టైర్ మాత్రం 30-40% ఉంది, రన్నింగ్ టైర్లు 70+ ఉంటాయి. కస్టమర్ ధర 11,90,000 చెప్తుండు. ఇన్సూరెన్స్ ఉంది, టైర్లు ఉన్నాయి, యాక్సిడెంట్ బండి కాదు. షోరూమ్ ట్రాక్ ఉంది అన్నాడు, మనం షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకోవాలి. 2020 జనవరిలో తయారైంది, 2020 ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ అయింది, 2035 వరకు దీని జీవితకాలం ఉంటుంది. తర్వాత అప్పటికి రూల్స్ మారకపోతే ఇంకో 5 ఏళ్ళు గ్రీన్ ట్యాక్స్ కట్టుకోవచ్చు. తెలంగాణ లోకల్ బండి, తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది, అదర్ స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు. ఇంటీరియర్ సూపర్ ఉంది బండికి, 2 ఎయిర్ బ్యాగులు, 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది, రివర్స్ కెమెరా ఉంది, స్టీరింగ్ కంట్రోల్స్ వస్తాయి. కస్టమర్ ధర 11,90,000, బార్గెనింగ్ ఉంది. వీడియో మొత్తం చూడండి, వీడియోలో బండి నస్తే మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్ బోర్డు మీద ఉన్నాయి, ఎవరికన్నా ఒకళ్ళ కాల్ చేయరి, ఓనర్ లైన్లకు తీసుకొని మాట్లాడిస్తాం. డీలోకి అయితే మాకు 20,000 కమిషన్, మీ దగ్గర 20,000, కస్టమర్ దగ్గర 20,000 తీసుకుంటాం, ఇద్దరు పొత్తులు 20,000 కాదు, అది కూడా క్లియర్. ఓకే సార్, మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్, థ్యాంక్ యూ.